బామ్మా ఎవరత్ర చూడు రాజా. ఇదిగోనే పెళ్ళని అడ్రస్ వచ్చాను. దామరి పిల్ల పాపలతో చల్లగా నూరేళ్లు బతకండి. సార్ కార్లన్నీ పంపించాను, హోటల్ బిల్స్ అన్ని సెటిల్ చేశాను, మిగతా పనులు. రాజా వీడు వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? కూతురు వెంట కన్నతండ్రి రావడో తప్ప. నువ్వు ఈ రాక్షసుడి కూతురువా? ఏరా ఈ అమ్మాయి, ఈ అమ్మాయి పాడి కూతురా? పాడి కూతురా పెద్ద, నీకు ముందే తెలుసా ఎవడి పేరు? నువ్వు కల్లో కూడా వినకూడదని ఇంతకాలం దాచాను. వాడింటికి నిన్ను అల్లుండి చేశానా? వీడి నీడపడ్డ తోట పచ్చని చెట్టు కూడా బగ్గున మండిపోతుందిరా. వీడు నీ మనోడా? ఒక రిక్షా వాడని తెలిసిండు కూడా నా అంతస్తు పక్కన పెట్టి ఈ పెళ్లి జరిపించాను. కానీ నీలాంటి నీతి జాతి లేని వాడింట పుట్టాడని తెలిసింటే నీ పెళ్లి చేసేవాడే కాదు. మర్యాదగా మాట్లాడు. హంతకుల కుటుంబంలో పుట్టిన నీకు మర్యాద ఇచ్చేది ఏమిటి? ఆడజాతికే మచ్చరా నీ తల్లి. దేవుడు లాంటి నా కొడుకుని, దేవత లాంటి నా కోడల్ని దోషులు చేసి మమ్మల్ని మా వంశాన్ని నాశనం చేసిన నువ్వు మనిషివి కాదురా, కిరాతకుడివి. నీది ఒక వంశం, దానికి ఒక ప్రతిష్ట. ఇంకొక మాట మాట్లాడవంటే నేను అలా తగ్గొస్తా. ఏం చేస్తావురా? నీ తండ్రి ఒక హంతకుడు, నీ తల్లి వ్యభిచారిణి. ఏ తండ్రికి పుట్టావో తెలియని నీ బతుక్కి పౌరుషం పుట్టుకొచ్చిందా? శవంగా చూస్తాడా? ఇది ఒక పెళ్ళ, ఈ పెళ్లి జరిగినట్లే కాదు. ఈ పచ్చని పసుపు తాడంత పవిత్రమైంది నా వంశం అని నీ నోడితోనే చెప్పిస్తాను. ఇది తెగబలిసిన వాడి అహంకారానికి, ఒక రిక్షా వాడి ఆత్మవిశ్వాసానికి ఛాలెంజ్. ఎలా ఉంది రాజా? ఏంటి ఇదంతా రాజా? మీ అమ్మ నాన్న చాలా గొప్పోళ్ళురా. మీ అమ్మ మమ్మ బతికే ఉంది. అవును బతికే ఉంది. ఎక్కడ ఎక్కడుంది మా అమ్మ? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంది. Thank you.
మాత్రం సరిపోయేలాగా ఒకసారి వెళ్ళి చూడు.